జిల్లా బోర్జ మండల పంచాయతీ పరిధిలో గల వివిధ గ్రామాలలో ఉన్నటువంటి సుమారు 60 మంది టీడీపీ కార్యకర్తలు ఫంక్షన్ నిలుపుదల చేశారు. దీనిలో భాగంగా జిల్లా జెడ్పీటీసీ సంఘ అధ్యక్షులు అయినటువంటి ఆనేపు రామకృష్ణ ఫంక్షన్ దారులను పట్టుకుని మండలంలో ఎంపీడీఓ కార్యాలయం దగ్గరికి వెళ్లి ధర్నా నిర్వహించారు. ఎవరైతే మండల అధికారి అయినటువంటి కె సురేష్ కుమార్ ఉన్నారో ఆయన ఒక రాజకీయ నాయకులుగా వ్యవహరించి వైసీపీకి ఓటు వేయనన్న అర్హులైన ఫంక్షన్ దారులకు ఫంక్షన్ ఇవ్వలేదు అని ఎంపీడీఓ సమాచారం ప్రకారం వాలంటీర్లు 60 మందికి ఫంక్షన్ తొలగించామని తెలిపారు. మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు, ఆయన కొడుకు డిగ్రీ చదువుతున్నాడు, రోజు కాలేజీకి ఆయనే వెళ్ళి వస్తున్నాడు. అతను ఆట మెంటలీ డిజార్డెడ్ పర్సన్ అట, నెలకు 3000 తీసుకోవచ్చట. ఇలాంటి వాళ్ళట అనర్హులట. ఇదండి ఇప్పుడున్నటువంటి రాజ్యాంగం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అర్హులందరికీ ఇమ్మని చెప్తే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారు సొంత రాజకీయాలు చేస్తున్నాడు ఈయన. ఇది ఎంపీడీఓ గారి తాలూకా తప్పిదాల వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. కేవలం ఒకే పార్టీకి అండగా నిల్చొని ఇలాంటి వ్యక్తులు పొట్ట కొడుతున్నాడు. ఒక్క నెల జీతం ఆగితే ఆయనకి ఏట, ఆయన బాధ ఏట ఆయనకి తెలుసు. అందరికీ నమస్కారం. ఈరోజు బ్లాక్ డే, అందుకే నేను బ్లాక్ డ్రెస్ వేసుకుని వచ్చాను. ఎంత దురదృష్టమైనటువంటి దినం అంటే, రాజకీయ నాయకులు రాజకీయాలు చేయొచ్చు కానీ బూర్జ మండల పరిషత్ అధికారి, అభివృద్ధి అధికారి, పేరు ఎంపీడీఓ అంటే బూర్జ మండల పరిషత్ అభివృద్ధి అధికారి, అభివృద్ధి చేయాల్సినటువంటి అధికారి అవినీతికి పాల్పడి కొన్ని రాజకీయ నాయకులు పార్టీ నాయకులు వెనకత్తల ఉండి అనేకమైనటువంటి అరాచకాలు చేస్తున్నాడు ఆయన. ఈరోజు గడిచినటువంటి పంచాయతీ ఎన్నికల్లో బూర్జ మండలంలో గల కొన్ని పంచాయతీలకి పూర్తిగా వన్ సైడ్గా వెళ్ళి పోలింగ్ కేంద్రాలు మార్చి వార్డులు డివైడ్ చేయడంలో కూడా రాజకీయం చేసి, అసలు బూర్జ మండలం మా పంచాయతీలో లేనటువంటి ఓట్లు దాదాపుగా 126 మంది సీతంపేట మండలం అక్కడున్నటువంటి పంచాయతీల్లో గల ఓటర్లని డబుల్ ఎంట్రీలు పెట్టించి రెండు దగ్గరలో ఓట్లు వేయించారు. ఎన్ని దఫాలు ఫిర్యాదు చేసినా సరే పట్టించుకోలేదు. అలాగే గడిచినటువంటి ఎన్నికల్లో ఇక్కడ పిఎల్దేవపేట నుంచి ద్రోణగిరిరావు, ఏపీపేట పంచాయతీ నుంచి వెంకట శివసాయి సీతారామరాజు, పెద్దపేట పంచాయతీ నుంచి మా అమ్మగారు అయినటువంటి ఆనిపు వరలక్ష్మి గారు, ముగ్గురు కూడా విజేతలుగా నిలిచారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, గౌరవ స్పీకర్ గారు గమనించాల్సింది ఏంటంటే, మీరు ఎన్నో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు, ప్రజలందరికీ ఉపయోగపడినటువంటి పథకాలు ఎన్నో ప్రభుత్వం ఇస్తుందని చెప్తున్నారు. ఇన్ని పథకాలు ఇచ్చి, మీరు ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల యొక్క పేదల యొక్క మేలు కోరేటప్పుడు ఈ మూడు పంచాయతీలు కూడా తెలుగుదేశం పార్టీ నిలబెట్టినటువంటి మద్దతుదారులు గెలిచారు అని అంటే, లోకల్గా ఉన్నటువంటి నాయకులు చేసినటువంటి అవినీతి ఎంత ఉంది, లోకల్గా ఉన్నటువంటి నాయకులు చేసినటువంటి తప్పుడు పనులు ఎన్నున్నాయి, పేదల పట్ల ప్రజల పట్ల వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరేమిటో మీరు దయచేసి గమనించాలి తప్ప, వీరు ఇచ్చినటువంటి సిఫార్సు లేఖలకి మీరు ఫోన్లు చేసి ఈరోజు నిరుపేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ పిహెచ్సీ వీడో అలాగే వృద్ధాప్య పెన్షన్లని అకారణంగా తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.